ఏదైనా వచ్చి మిమ్మల్ని కలవరపరచక ముందే తలచుకోవాలి. జాగ్రత్త పడాలి. మన పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి, పవిత్రంగా ఉండాలి. చెడుకు దేనికి తావివ్వకూడదు. ఇచ్చామంటే మనం క్రైస్తవం కావద్దు. కావంటే ఎవరు చెప్పారండి మీరు మన క్రైస్తవులోని బాగా ఆలోచించిన ఉదయం లేచింది మొదలుకొని రాత్రి నిద్రపోయేంత వరకు మీ దైనందిన జీవితంలో మీరు మాట్లాడే మాట, మీరు చేసే పని, మీ కార్యం ఇవన్నీ దైవ సంబంధమైనవేనా కాదా? కాదా? అయితే మీరు విశ్వాసులు కాదు. అసలు ఇది మన జీవితం కోసం మనం ఆలోచించుకోవాల్సింది, కానీ మనం చేయాల్సిన పని అవుతుంది. రెండు కోరట మనం మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అనేకుల విశ్వాసాలను దేవుని చెంతకు విశ్వాసం నడిపించాలి. విశ్వాసాలను అనుగ్రహించబడికి క్రీస్తు ద్వారా మనం బ్రతకాలి, బ్రతికించాలి. ఇప్పుడు బాగా అర్థమవుతుంది మీకు. మనం బ్రతకాలి, బ్రతకని వాడు బ్రతికించలేడు. నేను అన్నా బ్రతకట్లేదు అనుకోండి, మంచి సాక్ష్యం బాగలేదు అనుకోండి, నేను ఎంత వాక్యం చెబితే మీలో మంట పడుద్ది? మళ్ళీ చెప్తున్న వాక్యం చూసారు అంత మంచి చెప్పాడు. అదే మామూలు అయిపోతారు మీరు. ఏమంట మీలో రగలాలంటే నా జీవితం పరిశుద్ధంగా ఉండాలి. అదే చెప్తున్నాడు తిమోతితో పౌలు. నువ్వు జాగ్రత్త, నువ్వు జాగ్రత్త, నీ సాక్ష్యం జాగ్రత్త, అప్పుడు నువ్వు పోరాటం చేయి అంటున్నాడు. చూడండి చెప్తూ మూడవ వచనం, రెండవ అధ్యాయం తిమోతి రెండవ పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వెళ్ళి నాతో కూడా శ్రమ అనుభవించుము. సైనికుడు ఎవడను యుద్ధములకు పోవనప్పుడు తను దండులో చేర్చుకున్న వాడిని సంతోష పెట్టవాలని. తను దండులో చేర్చుకున్నవాడు ఎవడండి? మనం దండులో చేర్చుకుంది యేసు క్రీస్తు. తన రక్తాన్ని చిందించి మనం దండులో చేర్చుకున్నాడు. తను దండులో చేర్చుకున్న వాణిని సంతోష పెట్టాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోరట. ఆయన సంతోష పెట్టడానికి దేంట్లో చిక్కుకోరట? జీవన వ్యాపారంలో, బ్రతుకు సంబంధమైన దేనిలోనూ చిక్కుకోడట. ఎందుకు? ఆయన సంతోషపెట్టలేడు. లేకపోతే ఆయన సంతోషపెట్టలేడు. దేంట్లోనే చిక్కుకుంటున్నామంటే అర్థమేంటి? దేవునికి దూరం అవుతున్నాం ప్రియులు. ఈ జీవన సంబంధమైన వ్యాపారంలో దేనిలోనూ చిక్కుకోడు. మరి జట్టి అయిన వాడు పోరాడినప్పుడు, జట్టి అంటే అర్థం ఏంటి తెలిసింది? యోధుడు, యుద్ధ సూర్యుడు. వాడు పోరాడేటప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే ఎలాగండి? నియమ ప్రకారం పోరాడుకుంటే తక్కదండి. ఎలా పోరాడాలండి? నియమాన్ని దాటితే ఇంకెక్కువ పోరాడతాం కదా మనం. మీకు విషయం చెప్తాం, దేవుని పని చేయాలి. మన కష్టాన్ని పెట్టాలి. తల 100 రూపాయలు ఉన్నాయి, కష్టం అవుతుంది. మీరు 10,000 తేగలరు. ఆ టాలెంట్ ఉంది, కష్టపడితేనే 100 తెస్తారు. ఇంకేం చేసినా 10,000 తేగలరు. కాస్త నియమాన్ని మీరాలి. కానీ సెమినార్లు ఎక్కువ జరుగుతాయి. మరి ఏం చేద్దాం చెప్పండి? మీకు అర్థమైంది కదా? మనం అనేకులను విశ్వాసంలో నడిపించడానికి కార్యక్రమాలు చేయాలి. మన దగ్గర 100 పోగు చేస్తే ఒక సెమినార్ అవుతుంది అనుకో. కష్టంగా ఉంది. అప్పుడు మీరు అంటారు కదా, ఏమన్నా డబ్బులు లేకే కదా. మీరు ఎప్పుడు చెప్పనో వాక్యం చెప్తారు. మీరు ప్రజలు ఎప్పుడైనా వినిపించవచ్చు మనం. డబ్బులే కదా సమస్య, ఆగండి నేను చెప్తాను అని 10,000 తెస్తారు. మీరు ఎలా తెస్తారు? నియమాన్ని మీరు తెస్తారు. అంటే అక్రమమైన సంపాదన నుంచి తెస్తారు. మీరు ఏదో విధంగా దానిలోనే ప్రవేశించాలి మీరు, అంతేనా? లేదా భర్త కళ్ళు కాబట్టి తేవాలి మీరు. మీరు దారి ఏముంది? ఇది నియమ ప్రకారం తెచ్చిందా? కాదు. మీ విశ్వాసాన్ని అమ్ముకుని తెచ్చారు. మీరు ఏం తెచ్చారు? ఎలా తెచ్చారు? మీరు అమ్మేసుకున్నారు విశ్వాసం. అమ్ముకుని తెస్తే ఇప్పుడు నియమ ప్రకారమైన పోరాటమా? ఈ పోరాటం ఎంత బాగా పోరాటండి. అంటే సేవ నిన్న మన సేవే ఉందండి, మన పరిచయం ఏముంది? వానపళ్ళల్లో నన్ను వెతుక్కోవాలని ఎవరు వచ్చి నేనెవరో ఎవరికి తెలియదు. మహానుభావులు గొప్ప గొప్ప వాళ్ళు ఎంత పరిచర్య చేస్తున్నారు. ఆ పరిచర్యలో రెండు రకాలు ఉన్నారు. ఒకటి, ఒకరు విశ్వాసాన్ని కాపాడుకుంటూ చేసేవారు అయితే, రెండు, విశ్వాసాన్ని అమ్ముకుని చేసేవారు ఉన్నారు. అమ్ముకుని చేసేవాడు పరిచర్య చాలా ఘనంగా ఉంటుంది. ఎందుకు? ప్రజలందరికీ అది నేర్పుతాడు. దేవుని పని ముఖ్యం. మనం ఏమైనా పర్వాలేదు, మనం తప్పిపోయినా పర్వాలేదు, మనం ఎలా జీవించినా పర్వాలేదు, దేవుని పని చేద్దామండి అంటే బాధ ఏముంది? తప్పు చేసి కూడా బ్యాంకులో ఉద్యోగం చేసి లంచం తీసుకుని ఆ డబ్బులు దేవునికి ఖర్చు పెట్టడం పెద్ద విషయం ఏముంది?
జీతం ఉంటుంది 20,000 5,000 దాంట్లో నుంచి ఇవ్వగలరా? కష్టం బ్రతకటం అంటే అన్యాయం చేసి దేవుడు పని చేయొచ్చు కదా, గొప్ప విషయం ఏం కాదు. కానీ అక్కడ పని మాట అలా ఉంచండి, మీరు పతనం అవుతున్నారు, మీకు కిరీటం దక్కదు. పని జరిగింది, ఎవరో బాప్తిజం ఉంది, అది తర్వాత సంగతి, పక్కన వదిలేయండి. అసలు ఇలా చేసి పని జరిగించినందుకు నజరానా మీకు ఏమిస్తారో తెలుసా? దేవుడు విశ్వాసపరుష్టులు అనే డిగ్రీ ఇస్తాడు. అంటే చూడు ఎంత జాగ్రత్తకరమైన జీవితాన్ని జీవించాలండి క్రైస్తవులు. భయపడుతూ ఉండాలి, ప్రేమ భయపడుతూ ఉండాలి. మన బ్రతుకు బాగు చేసుకోవాలి. అసలు మనం బాగుంటే మనం దేవుని పని చేసే శక్తిని దేవుడు ఇస్తాడు, ఆయన ఇస్తాడు. ముందు మనం బాగోవాలి. మనం బాగోకపోతే మనమే బుర్రకు పదును పెట్టి అచ్చేద్దాం ఇచ్చేద్దాం, మనం ఇవ్వకపోతే ఎలాగా? అందరు ఇస్తున్నారు కదా, ఏదో చేసి ఇవ్వాలి. లేదా నన్ను విశ్వాసం శంకిస్తారు, ఇలా శంకిస్తారు, కానీ మనం అమ్మేసుకుంటాం. అక్రమమైన త్రోవలోనికి వెళ్ళి భక్తిని చేద్దాం అనుకోవటం విశ్వాస విషయంలో నియమ నిబంధనలు మీరు పోవాలి. ఇక మనకి కిరీటం దక్కదు, పవిత్రత ఉండాలి. ఏదైనా చేసి భక్తిలో ఉంటారంటే కుదరదు. చాలామంది తెలియకలా ఉన్నారు, కుదరదు. పవిత్రంగా ఉండాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మంట పట్టాలండి, మంట. మా అన్నగారు ప్రార్థనలో చెప్పారు మాకు మంట పుట్టిందని. ప్రజలు ఏం లేదండి, నేను చెప్పాను అక్కడికి మా అమ్మగారికి వినరన్న మాట, నీకేం తెలుసు అంటారు. మనం వాళ్ళని ఆహ్వానించి ఏదైనా చేస్తే వస్తూ వస్తారు, పోతే పోతారు. బాధ కలిగిస్తుంది అన్నారు, వీళ్ళకి నా దేవుడు మనది లేడా? మనం ఎంతమంది ఉన్నాం? పట్టండి తలక, కాస్త ఇక్కడే పెడదు. చూసారా యుద్ధం అంటే దేనికి యుద్ధం? ఎందుకంటే మరి దేవుళ్ళు యథార్థంగా ఉంటున్నాం కదా, యుద్ధం. ఇప్పుడు ఆ యుద్ధంలో మనం యుద్ధం ఉన్నాం అనుకోండి, సమస్య ప్రారంభమవుతుంది. అంతే కదండి వ్యూహం, అది యుద్ధం కదా, ఒక వ్యూహం. ఒక వేటగాడు పక్షిని పట్టుకున్నప్పుడు వ్యూహం వల పొందుతాడు, ఏం చేస్తాడు? వలేసట మూకలేస్తాడట. అడవి మార్గాన్ని వెళ్ళిపోతున్న ఆకాశ పక్షులు చూసి అరే మన కోసం నూకలు పెట్టాడు ఇక్కడ దేవుడు. నూకలే చూస్తారా? వాటి కిందన్న మేకులు లాంటి వల చూడరు, కాళ్ళకి చిక్కుకుంటుంది అది. నూకలు చూసి తింటూ తింటూ అరికి కావగానే ఎగరడానికి ప్రయత్నిస్తే కాళ్ళు చిక్కుబడిపోతాయి. ఎంత రెక్కలు కొట్టుకుంటున్నా సరే ముందుకు వెళ్ళా, చిక్కుబడిపోతాయి. వేటగాడు వస్తాడు, పట్టుకుంటాడు, దాన్ని చంపి బొట్టలో పడేసుకుంటాడు. అలాగే వ్యూహం అది, అలజడి ఆ గందరగోళం ఇదంతా ఏంటి, మంద మంది వదవాదని అనుకోండి, వెనకాల మీసాలు మెలీసాలు కొంతమంది వస్తారన్నమాట. స్కెచ్ అది దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఈరోజు పొలైనాడు గారి పుట్టినరోజు చూసారా, తెలివితేటలుగా ఆలోచించాలి. అది వేరే రోజు అనుకో, అది వేరేది. జాగ్రత్తగా ఉండాలి ప్రేమైన వాళ్ళ, దేవుణ్ణి ఉన్నాం. అందుకే పాముల వలె వివేకంగా ఉండమంటాడు, పావుల వలె నిష్కపటంగా ఉండమంటాడు. మనం మనం తప్పులోనికి వెళ్ళకూడదు. వాళ్ళు ఏదో అందాలను చూస్తున్నప్పుడు మనం ఏమంటారు చూస్తానంటే మన చేత బూతులు మాట్లాడిస్తారు. అంత టాలెంట్ ఉన్న వాళ్ళు అవసరమా? అనేసిన తర్వాత మనం ఆటకు ఎందుకు? జాగ్రత్తగా ఉండాలి. మనం దేనికి కారణం అవ్వకూడదు. దేవుడు ఉద్దేశం ఏంటో, మనల్ని ఎలా బ్రతకమంటున్నాడో, మనం ఎలా అమ్ముకోకూడదో, మనం మనం భద్రం చేసుకుంటూ ఉంటే తప్ప ఈ యుద్ధం ముందుకు ఎలా కొనసాగదో మనకు తెలియాలి. యుద్ధం కొనసాగాలంటే దేవుని వల్లనే జరగాలి. మనం ఏదో చేద్దాం అనుకుంటే చేయలేము. చూడండి నేను చెప్తున్నాను, జడ్జి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలంలో పాలు పుచ్చుకోవాల్సిన వాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకున్నాము అన్ని విషయంలో. తిమోతి 2:2 అని తీసుకున్నాను. అన్ని విషయంలోనూ ప్రభు నీకు వివేకం అనుగ్రహించును. నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టి మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకున్నాము. నా సువార్త ప్రకారం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఆయన్ని, ఆయన జ్ఞాపకం చేసుకో. నేను నేరస్తుడనే ఉన్నట్టు ఆ సువార్త విషయమే సంఖ్యలతో బంధింపబడి సంపడుచున్నాను. బాధపడుతున్నాడు, సంఖ్యలతో బంధింపబడ్డాడు.
అయినా నువ్వు దేవుని వాక్యం బంధింపబడి ఉండలేదు. అందుచేత ఏర్పరచబడి ఉన్నవారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందు రక్షణ పొందవాలని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. ఈ మాట నమ్మదగినది. ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా మనం బ్రతకాలంటే ఆయనతో మనం ఏం చేయాలండి? చనిపోయాం మనం అందరం, ఇంకా అప్పుడప్పుడు బ్రతుకుతున్నామా? చచ్చిపోయిన జీవితంలో ఈ బ్రతుకు విషయంలో చనిపోవాలి. క్రీస్తు వారి బ్రతుకు విషయంలో ఆయనతో కలిసి జీవించాలి. ఈ బ్రతుకు విషయంలో చచ్చిపోవడం ఏంటి? బాప్తిజంతోనే మన పాతరోత జీవితాన్ని సమాధి చేసి అప్పటి వరకు నీచ నికృష్టమైన ఈ లోక సంబంధమైన ఆలోచనతో బ్రతకం. దాన్ని సమాధి చేసాం. ఏ బ్రతుకు బ్రతకడానికి వచ్చాం? ఇప్పుడు దేవుని మార్గంలో క్రీస్తు యేసు వారి బ్రతుకు బ్రతకడానికి వచ్చాం. మళ్ళీ ఈ బ్రతుకులో ఆ పాత వస్తుందంటే ఆ పాత బ్రతుకు చచ్చినట్టే బ్రతికినట్ట, బ్రతికినట్టే మళ్ళా బ్రతికినట్టే. పాము చెత కొట్టేసింది, తోక ఆడిస్తా ఉంటా అంటారు, ఇంకా చావలేదురా ఇది అంటారు. అలాగే మనం సమాధి చేసినా సరే ఇంకేదో మెదులుతున్నాయండి ఆలోచన మనలోను. వ్యతిరేకలైపోతున్నాం. ఆ పదాన్ని చూడండి, మనం ఆయనతో కూడా చనిపోయిన వారం అయితే ఆయనతో కూడా బ్రతుకుతాము. చచ్చామా చావలేదా ముందు డిసైడ్ చేసుకోవాలి మనం. అన్ని విషయాల్లో ఏవే విషయంలో ఇదివరకు నేను క్రీస్తు వ్యతిరేకంగా ఉన్నాను, ఏ విషయంలో చచ్చిపోయాను, నాకు ఇప్పుడు రావట్లేదు ఆలోచన, ఈ విషయంలో చచ్చిపోయాను, ఈ విషయంలో చచ్చిపోయాను, ఈ విషయంలో చచ్చిపోయాను, టిక్కులు పెట్టాను అన్నిటికి. ఏదో విషయంలో మరలా మీకు ఆలోచన వస్తుందంటే ఆ విషయంలో నేను బ్రతికాను, ఇంకా బ్రతికే ఉన్నాను. నేను బ్రతికే ఉన్నానంటే నా క్రీస్తును చంపుకుంటున్నాను. మీరు ఏ విషయంలో బ్రతుకున్నారు, ఏ విషయంలో చంపుకుంటున్నారు మిమ్మల్ని మీరు? మీరు చంపుకోలేని విషయంలో క్రీస్తును చంపుతుంటారు, మీరు చంపుకున్న విషయంలో మీ అందు క్రీస్తును బ్రతికిస్తుంటారు. ఈ లోతైన జీవితపు అనుభవాన్ని మనం పొందాలి ప్రేమవారు, లేకపోతే బ్రతకలేమండి. ఏమంటే చాలామంది క్రైస్తవుల జీవితాలు చూస్తున్నాను నేను, చాలామంది అండి. ఒకరోజు వాక్యం చెప్పడం వచ్చారు ప్రేమవారు. ఒక ఆయన సభలకి చాలా డబ్బులు ఖర్చు పెట్టి స్టేజ్ మీదకు ఒక తల్లిని పిలుస్తున్నాడు. ఈ తల్లి లక్షన్నర రూపాయలు కవర్లో పెట్టించింది ఈ కార్యక్రమానికి. ఇంత ఆత్మీయమైన తల్లిమే అని ఆమెకి పుష్పగుచ్చని ఇవ్వడానికి చాలా కప్పుడని పిలుస్తున్నాను స్టేజ్ మీద. నేను స్టేజ్ మీద ఉన్నా చూస్తున్నాను, ఈయన చెప్పినంత ఆత్మీయత ఆమెలో కనబట్టలేదు నాకు. జిగేలు మనే చీర, నగలు, లిప్టిక్, ఒక ఒక స్టైల్ అయిన విధానమైన జీవితం, ఇంత ఆత్మీయులు అన్నారు, లక్షణాలు ఇచ్చిందన్నారు. ఇచ్చిన మాట నిజమా? ఆమె చిన్ననాటి నుంచి క్రైస్తవులో ఉన్నమాట నిజం. మరి ఏం పోగొట్టుకుంది ఇప్పుడు? తన సొంత విశ్వాసాన్ని పోగొట్టుకుంది. అనేకులకు విశ్వాసాలు అవ్వాలని ధనాన్ని ఖర్చు పెడుతుంది. ఈ ధనాన్ని ఖర్చుపట్టి చేసిన సువార్త కార్యక్రమాల వల్ల కొత్త వాళ్ళు ఎవరైనా ఆత్మ రక్షించుకుంటారేమో కానీ పెట్టినానికి ఏమన్నా ఉపయోగం? ఎందుకు లేదు? అదే అంటున్నాడు పౌలు, మనం చావకుండా మనం బ్రతకలేము, మనం చావకుండా బ్రతకలేము. ప్రేమిన వాళ్ళు క్రైస్తవ్యం అంటే ఎలా అయిపోయిందో తెలుసండి, చీకటిచ్చిగైపోయిందండి. లోకానికి సంబంధించినట్టుగా అట్టుంటే మనకి ఏదన్నా ఉండాలి. పోటీ పడుతున్నాం లోకంతో మనం ఇప్పుడు ఈరోజు. పోటీ పడకూడదు, పోరాటం చేయాలి. లోకంలోని చెడు మనలోనికి రాకుండా, సంఘంలోనికి ప్రవేశించకుండా పోరాటం చేయాలి, పోరాటం చేయాలి. ఒక సభలో నుండి ఒక పెద్ద ఆయన నడిపిస్తున్నారు, ఇంకా వాక్య పరిచయ ఇంకెవ్వలేదు. నడిపిస్తుండగా పాట పాడే యవనస్తులు ఎవరి నుండి పాట పాడారంటే ఒక చెల్లి వచ్చి పాట పాడుతుంది. ఆ చెల్లి పాట చాలా అద్భుతంగా పాడింది, నాకే కళ్ళలో నీళ్లు తిరిగినంత పని అయిందండి. అంతగా పాడి ఆహా, ఏం ఆత్మీయత! ఏదైనా చిన్ననప్పటి నుంచి పెంచితే పిల్లలంత ఆత్మీయంగా ఉంటారు కదా దేవుళ్ళు అనిపించింది నాకు. అప్పుడప్పుడు నుండి చిన్న చిన్న పిల్లలు వాకింగ్ చెబుతున్నా, చిన్నప్పటి నుంచి దేవుళ్ళు ఉన్నోళ్ళు ఉన్నారన్న నాకు బాధ అండి, ఎందుకంటే సకలంలోంచి వచ్చాను కదా. మరి ఆ తర్వాత పాట పాడేసి మౌతి చిన్నది పెద్ద అయినా పిలిచి మైకులు తిట్టేసేటండి. ఎందుకు తిట్టాడు అనుకున్నాను, ఎందుకే టీషర్ట్ వేసుకొచ్చిందండి. ఆత్మీయురాలే, బాప్తిస్మ తీసుకున్న చెల్లె,
టెన్త్ పూర్తయింది, టీ షర్ట్ అంటే మళ్ళీ అంత తేడాగా ఏం లేదండి, అందరూ పద్ధతిగా ఉండి వేసుకునే ఉన్నాయి కదా, అలాంటిది వేసుకున్నంత కూడా తిట్టాడండి ఆయన దేవసేవకుడు. ఇంకెంతలా ఉండాలా క్రైస్తవులు అనిపించింది పెట్టిన పద్ధతి నేర్పాలి. అంటే ఇవేం పోగొట్టుకుందట అక్కడ, విశ్వాసాన్ని పోగొట్టుకుందట. మరి అనేక మందికి విశ్వాసం నడిపించింది పాట పాడి, పాట పాడితే ఎవరికి వచ్చిందో విశ్వాసం తెలియదు కానీ పాడినా పోగొట్టుకుంది. అక్కడ సభకి ధనమిస్తే ఎంతమంది విశ్వాసం సంపాదించామో తర్వాత విషయం, కానీ ధనమిచ్చినా పోగొట్టుకుంది. ఇక్కడ ఇంతకీ మనం ఎవరు, మనం ఎవరు? పౌలు ఎందుకు నొక్కి నొక్కి చెబుతున్నాడు, పౌలు గారి మాటలు తప్ప మరో మాటలు చూడలేదని మనం. ఇక బైబిల్ అంతా ఎన్నో విషయాలు ఉన్నాయి, అవన్నీ మనం చూడడానికి సమయం లేదు. తిమోతికి ఎందుకు పదే పదే చెప్తున్నాడు, నేను జైల్లో ఉన్నాను తిమోతి, నేను వస్తానో రానో తెలియదు, నువ్వు వాక్యం ప్రకటించు. ఎలాంటి వారికి వాక్యం అప్పగించాలో తెలుసా? మంచి పోరాటం పోరాడేవాడు కావాలి మనకి, నమ్మకము సామర్థ్యం. నమ్మకం మీ స్వజీవితానికి సంబంధించింది, నమ్మకం మీ జీవితానికి సంబంధించింది. విశ్వాసం అంటారు నమ్మకం అంటే. సామర్థ్యం అనేకులు ఎదుట సాక్ష్యాన్ని ఒప్పుకునే సామర్థ్యం, దీనికి సామర్థ్యం కావాలి. మీరు మీరు కలిగి జీవించటం అది మీకు సంబంధించింది, మీరు ఎదుట అనేకులు ఎదుట ఒప్పుకోవాలంటే సామర్థ్యం ఉండాలి. నమ్మకము సామర్థ్యం కలిగిన మనుషులకు బోధన అప్పగించమంటాడు. ఈ రెండు ఉన్నోళ్ళు ఉండండి సమాజంలో, ఎందుకంటే అప్పుడు మాయ చేసేది. చెప్పే కెపాసిటీ ఉన్నవాళ్ళు చూడండి, కాస్తంత వాయిస్ ఉండి డంకా మీద గుద్దినట్టుగా మాట్లాడేవాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళకి ఏముండదో తెలుసా, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడం చేత కదా. ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ నెమ్మదిగా ఉన్నోళ్ళకి బయటికి వెళ్ళి మాట్లాడడం చేత కదా, సామర్థ్యం ఉండదు. ఈ రెండు ఉన్నాయంటే విరోధి మీతోనే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళడు పడగొట్టడం. మనం ఎలా ఉన్నాం ఇప్పుడు, ఏదో ఒక దాంట్లో ఉన్నామా, రెండో దానికోసం ప్రయత్నించాలి. అందుకే నేను పదే పదే చెబుతున్నాడు చూడండి, 12వ వచనం, సహించిన వారమైతే ఆయనతో కూడా వెళుతాం. శ్రమలను సహించాలి. మనం క్రీస్తు కోసం బ్రతుకుతుంటే శ్రమలు, హింసలు, నిందలు, అవమానాలు వస్తుంటాయి. ఏమంటే రెండు విధాలుగా వస్తుంటాయి. ఒకటి, మీరు క్రీస్తునం యథార్థంగా బ్రతుకునేందుకు మంట పుట్టి మిమ్మల్ని నిందిస్తారు. రెండు, మీ చెత్త బ్రతుకు నచ్చక నిందిస్తుంటారు. ఇలా అందరం బాధపడకండి. మనమే అనుకుంటాం, చూసావా నేను ఎంత భక్తి పరులను, అందుకే కదా నాకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి. రెండు విషయాలు వస్తుంటాయి శ్రమ. ఒకటి, మనం తప్పిపోతే వస్తుంటాయి, దేవుడు అప్పగిస్తుంటాడు శ్రమలకి. రెండు, మనం నీతిగా జీవిస్తుంటే వస్తుంటాయి, సమాజాన్ని రేపుతాం అనమాట మనం తెలియకుండానే. రేపుతుంటాం. ఎలా రేపుతుంటాం? మన జీవితాన్ని బట్టే, మన జీవితాన్ని బట్టే. తెల్లవారు లేచి 3 గంటలకు పోటీగా ఉన్నాం మేము మనకి. వాళ్ళు ఏ నెలలు ఎవరు, ఈ నెలలు ఇస్తుంటారు తెల్లవారు. వాళ్ళు లేచేటప్పటికి అప్పుడే మా సగం అవుతుంటుంది సుప్రభాతం అన్నట్టు. పాటలు పాడుతుంటాం, వాకింగ్ చదువుతుంటాం, ఈ మధ్య అందరికీ వినిపిస్తున్నాం కదా ఉదయాన్నే, చిన్న మైకి ఇది పెడుతుంటాం. ఏంటి ఈ రణగుణ ధ్వని మనకి పొద్దున్నే యుద్ధం? మేమేమన్నా ఒక నీళ్ళు చెప్పామండి, మా ఆత్మీయతను మేము కాపాడుకుంటున్నాం. మంట పడుతుందా లేదా? పుడుతుంది, మార్పు వస్తుంది. ఇలాంటి మంట పుడుతుందా? పుట్టించగలుగుతున్నా ఎవరికైనా? మనం బాగా బ్రతికితే చాలండి, అంతే. ఆటోమేటిక్గా పక్కోడికి పడదు. హామానికి ఎందుకు పడలేదని మొద్దుకే, భక్తి పరుడు కనుక. భక్తులని యూదులు ఉన్నారు, వంగిపోతున్నారు. దేవుడేమో నాకు తప్ప ఎవరికి మొక్కొద్దన్నాడు. యేసుక్రీస్తు చెప్పింది ఇదే మాట కదా, సాతాను మొక్కమంటే మొక్కడేనా? మొక్కలేదు. మొద్దుకి కూడా మొక్కలేదు, హామాను సాతానే కనుక. అందుకని శ్రమ పరిచాడు, శ్రమైనా తట్టుకున్నాడు, బాధని అనుభవించాడు. కానీ దేవుడు మనకు అవమానం తీసుకురాలేదు. మన బ్రతకల్లా ఉంది ఇక్కడ, మనం చేసే ప్రతి కార్యం దేవుడు నామనకు అవమానం కలుగుతుందో తెలుసా? దేవుణ్ణి అమ్మేస్తున్నామని తెలుసా? అమ్ముకుంటున్నాం. మన విశ్వాసాన్ని అమ్మేసుకుంటున్నామని తెలుసా? ఇంక భక్తి ఏంటండి, ఇంక భక్తి ఏంటి? భ్రమలో బ్రతుకుతున్నాం. సహించాలంటున్నాడు ఆయన, సహిస్తేనే ఆయనతో ఏళ్తామంటున్నాడు. ఆయన ఎరగమంటే మనల్ని ఆయన ఎరగమంటారండి. మీరు ఎవరైనా ఏమండి క్రైస్తవులకు వచ్చి పాడైపోయి బ్రతుకుతున్నాడు కూడా అడగండి, యేసుక్రీస్తు తెలుసా నీకు? తెలియటమేంటి, ఆయనే నా ప్రభు అంటాడు, బ్రతుకుపోగదు. అదే ఎరగటం అంటే
అంటే తెలుసా లేదా గుర్తుందా లేదా అది కాదు బ్రతుకును బట్టి ఎరగాలి నా బ్రతుకు బాగుంటే క్రీస్తు అంత గొప్పవాడో తెలుస్తుంది మీ బ్రతుకు బాగుంటే మీరు నమ్మిన క్రీస్తు అంత గొప్పవాడో తెలుస్తుంది ఎలా మారింది మీ బ్రతుకు నమ్మిన ఆయన వల్ల మారింది అది అరగడం అంటే ఈ సాక్ష్యం కలిగి ఉండాలి ప్రేమైన వాళ్ళ కానీ ఎలాంటి విధానంలోకి ఎప్పుడైతే వచ్చామో చూడండి అపవాది గలిబిలి చేస్తుంటాడు అంతేనండి మన మధ్య పేపర్లు వేసుకుంది ఒక నగల వ్యాపారం అంటే ఒక ట్యాక్సీలో డ్రైవర్ తీసుకెళ్ళి చంపేసి సూట్ కేసు దోసేసుకున్నాడు మరి ఎంతోమంది ఎక్కుతున్నారు అతన్ని ఎందుకు అలా చేశారు అతను పట్టుకున్న తర్వాత పోలీసులు పేపర్కి స్టేట్మెంట్ ఏమిస్తున్నారో తెలుసండి అతడు మునుపు ముందు ఎలాంటి పనులు చేయలేదు అతడు దొంగ కాదు దోపిడీగాడు కాదు అతనికి ముగ్గురు బిడ్డలు ఉన్నారు భార్య ఉంది ముసలి తల్లి ఉంది వారిని పోషించుకున్నాడు ఈ ట్యాక్సీ నడుపుకుని కానీ ఎందుకు ఇలా చేశాడు అన్నది మాకు అర్థం కావట్లేదు మేము కస్టడీలో తీసుకున్నాం అంటున్నారు నేననేది ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు దొంగతనం చేయనోడికి ఎప్పుడు ఎవరిని చంపనోడికి ఎందుకు చంపాలనిపించింది మరి చాలామంది ఎక్కుతున్నారు కదా ఎందుకు చంపాలనిపించలేదు చాలా మంది ఎక్కుతున్నారు కదండి ట్యాక్సీ ఇప్పుడు కదా 20 సంవత్సరాల నుంచి నడుపుతున్నాడు మరి ఎప్పుడు ఏం చేయాలనిపించలేదు ఎంతమంది చూస్తే ఎంత చేయాలనిపించింది అతని దగ్గర నగలున్నాయి సూట్ కేసులో డబ్బు ఉంది ఈ షేట్ ఏం చేస్తున్నాడు తెలుసండి మధ్య మధ్యలో ఉన్న తీ చూసుకుంటున్నాడట మధ్యలో ఉన్నాయా పడిపోయా ఫోన్లో వచ్చేస్తున్నాను దగ్గరే ఉన్నాను వచ్చేస్తున్నాను అంటున్నాడట ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలిసిపోయింది అక్కడికి వెళ్తే సూట్ కేసు అక్కడ ఇచ్చేస్తారు అనమాట ఇప్పుడు ఏదో చెయ్యాలి ఇప్పుడు ఏదో చెయ్యాలి మనం వెళ్ళిపోయాడంటే టికెట్ డబ్బులు ఇచ్చేస్తాడు 200 మా అబ్బాయిని తీసుకొచ్చావు అబ్బాయి అంటాడు సూట్ కేసు పట్టిపోతాడు అలా కాదు ఏమంటే ఇంకొక కిలోమీటర్ దూరం ఉందనగా ఈ కారు పక్కకి పెట్టేశాడు ఏంటి దారి మారుతున్నాడు షార్ట్ కట్ అన్నాను అంటే ఈ కిలోమీటర్ మళ్ళీ షార్ట్ కట్టా దారిలో ఆగిపోతుంది ఇస్తావా చంపేనా ఇస్తావా చంపాడు అసలే సీటు సూట్ కేసు అలా పట్టుకుని చంపేనా చంపేవని అంటాడు చంపేసే తీసుకున్నాడు మరి ఏం చేయాలి ఎందుకు చేశాడు అనుకుంటున్నారు మీరు అతని దగ్గర విలువైన ధనం ఉంది అందుకే ఇతని హృదయం మారిపోయింది అవునా ఇప్పుడు ఎందుకు మన విషయంలో శోధనలు వస్తున్నాయి ఎందుకు ఇన్ని కష్టాలు బలవుతున్నాం మంచోళ్ళు కూడా మన మీద కత్తి ఎందుకు గడుతున్నారు ఎందుకు చెప్పమంటారా మీ దగ్గర కూడా విలువైంది ఏదో ఉందని మీకు అర్థం కావట్లేదు కానీ ఏముంది విశ్వాసం అది అంత విలువైందో తెలుసా నా కళ్ళజోడ పెట్టుకోలేదండి ఈ చూడలేడు కొంచెం బాగా కనపడుతుందని చెప్పేసి అంటే కళ్ళజోడు పెట్టుకుంటే ఎలా కళ్ళజోడు నుంచి కనపడుతుందో విశ్వాసం అనేది కళ్ళజోడికి పెట్టుకుంటే మీకు పరలోకం కనపడదు మీ కళ్ళజోడు కనపడదు కానీ విశ్వాసం అనే కళ్ళజోడు పెట్టుకుంటే కనుక మీకు ఏం కనపడుతుందో తెలుసా పరలోకం కనపడద్దండి మీకు ఇక చూడండి పరలోకం యేసుక్రీస్తు దేవుడు ఆ లోకం అంటారు మీరు దేని బట్టి తెలుసా విశ్వాసం బట్టి ఇప్పుడు అవ్వాలి ఏం చేయాలి ఆ కళ్ళజోడు తప్పిస్తే చాలండి ఇక చూడండి ఏం కనపడ్డ బ్యాంకు పోస్ట్ ఆఫీసు ఇది మా పేరువా ఈయన నగలు ఇవి కనపడుతుంటాయి మనకి ఎందుకని కళ్ళజోడు లేదు కదా మరి అందుకని ఈ అపవాది మన మీద దాడి చేసి విశ్వాసాన్ని వాడు చేయాలనుకుంటున్నాడు కదనమాట విషయం నగల వ్యాపారిని ట్యాక్సీ డ్రైవర్లు అయితే మోసగించి ధనం దోచుకున్నాడో ఈ విరోధి మనల్ని దోచుకోవాలనుకుంటాడు ఈ దోచుకోవడానికి పెద్దగా ఏం చేయమంటాడు మనల్ని పెద్దగేమి నువ్వు అలా చేయి ఇలా చేయి లేకపోతే నేను ఎలా చేసేస్తాను ఏం బెదిరించడం ఒకసారి చెబుతో ఏసరిస్తలేడని ఒకసారి ఏమన్నాడండి ఈ ప్రపంచం అంతా కూడా ఈ లోకరాజ్యాలను ఇచ్చేస్తాను మొక్కమన్నాడు అంటే అంటే అంగీకరించని మొక్కమంటం అంటే అర్థం ఏంటి నన్ను నీ బాసుగా అంగీకరించి చాలు నువ్వే నాకు బాసు ఇప్పుడు మనల్ని ఏమన్నాడు తెలుసండి ఆయన్ని ఎలగము అని చెప్పాలట మనం మీరు చెప్తారా అంటే మీకోసం ప్రాణం పెట్టి రక్తాన్ని చెందించి పవిత్రమైన జీవితాన్ని ఇచ్చి పరలోకాన్ని సిద్ధం చేస్తున్న ప్రభువును ఎరగమని ఎవరన్నా చెప్పేవారంటే చేయత్తాను ప్రేమ చెప్పగలరా నేను ఎరగను నాకు తెలియదండి యేసుక్రీస్తు అన్న చేతులు వస్తాను బాప్తిసం పొందినోళ్ళు అంటే మీకు తెలుసా ఎరుగుదరా ఎలా ఎరుగుతురు నా పాట నాకు అప్పచెప్తున్నారు బాగానే
ఎలా ఎరుగుతురు అంటే బుర్ర పెట్టి ఆలోచించి తెలుసుకున్నారా మీ జీవితంలో మీ క్రియల ద్వారా ఆయన ఎరుగుతురా మీ క్రియల ద్వారా మన బ్రతుకు మారితే ఆయన ఎరిగినట్టు మన బ్రతుకు మారకపోతే మనం ఎంత భక్తి పరులుగా కొనసాగుతున్నాయని ఎరగనట్టే అది వాక్యం చెబుతుంది చూడండి ఆయన్ని ఎరగమంటే మనం ఆయన ఎరగనను మనము నమ్మదగిన వారమేనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును ఆయన తన స్వభావానికి విరోధంగా ఏది చేయలేడు ఏది చేయలేడు అన్ని తన స్వభావానికి తగ్గట్టుగా ఆయన చేస్తున్నాడు ప్రేమన ఆయన తన్ను తాను ఎరగను అనలేడు నువ్వెవరు అని అడిగాడట పిలాతు నీవు అన్నట్టు నేను రాజునే అన్నాడు ఆయన పౌరసంగా ఏమోనండి వీళ్ళు రాజు అంటున్నారండి నేను రాజును కాదండి అన్నాడా మనం తెలివితేటలు ఉపయోగిస్తుంటాం ఎవరు నేను క్రైస్తవులని చెప్పుకోమను అంటే సమాజానికి ఒక సాక్షిగా మనం ఉండాలని ఆశపడుతున్నాడు అనమాట దేవుడు అంటున్నామా ఆలోచించండి అంటే ఎందుకు వచ్చారు క్రైస్తవులని చెప్పండి అంటే క్రైస్తవ్యం కొంచెం వీక్గా ఉంది కదండి మనం వచ్చి బలపరుద్దామని వచ్చారా ఇప్పటికీ ఎక్కువైపోయింది క్రైస్తవ్యం ఎందుకు వచ్చారు మన క్రైస్తవులకి ఒక్కటే కారణం ఏంటి తెలుసా పరలోకాన్ని పొందుకోవటానికి క్రీస్తుకు అనుగుణంగా జీవించడానికి మనం చేయగలుగుతున్నామా లేదండి మరి ఎందుకు వచ్చినట్టండి ఇంకా తప్పిపోతున్నాం తప్పిపోవడానికి కారణం చెప్పమంటారా పోరాటం లేదు మన జీవితంలో నిత్య జీవాన్ని చేపట్టాలంటే చెయ్యాలి నిజమైన పోరాటం ఇంకో మాట చెప్పమంటారా మనం ఏ ఏ విషయాల్లో పోరాటం చేయాలి ఒక పని చేయండి రేపు శనివారం కదా రేపు కుదరదు శనివారం మనకి ఎందుకంటే అందరికంటే బుద్ధిమంతులో ఉంటాం ఆదివారం అసలు కుదరదు ఆరాధనలు ఎక్కువ ఉంటాయి మనకి సోమవారం ఉదయం లేచినప్పటి నుంచి మళ్ళీ అర్ధరాత్రి నిద్రపోయేంత వరకు ప్రతి గంటకి మీ జీవితంలో ఏం జరుగుతుందండి మీ జీవితంలో ఏం జరుగుతుందో రాస్తే మీకు ఒకటి అర్థమవుతుంది నేను విశ్వాసంగా జీవిస్తున్నానా విశ్వాసాన్ని నమ్ముకుంటున్నానా అది మీకు అర్థమవుతుంది ప్రేమ అమ్ముకుంటున్న ప్రతి పరిస్థితుల నుంచి బయటకు వచ్చేయండి అది మాట అయినా అది చూపైనా అది ప్రవర్తన అయినా అది నడకైనా ఎందుకంటే నడకూడదు అలా నడుస్తారని మనం దేవుని తగ్గట్టు నడం ఏదైనా కానీ బయటికి రండి ఇది పోరాటం కష్టమవుతుంటుందండి అలవాటైపోయిన నోరు అబద్ధాలు ఆడద్దంటే ఊరుకుంటుందా బాగా మన చేతికి పని ఎక్కువ ఏదైనా కనపడితే కనపడినాము ఇప్పుడు కళ్ళ ముందు కనపడుతుంటుంది ఎవరు లేరు కళ్ళ ముందు కనపడుతుంటుంది ఎవరు లేరు ఊరుకుంటుందా చెయ్య ఆపాలి అన్నప్పుడు ఈ నోటు నాపాలి అన్నప్పుడు ఆ చూపు నాపాలప్పుడు మనం అది విశ్వాసాన్ని బ్రతికించటం బ్రతికించుకుంటారా మీరు ఎవరైనా ప్రయత్నించండి ప్రేమిన చూద్దాం మరో మాట చూద్దాం పిలిపి పత్రికలో పౌలు ఇదే పౌలు ఏం చెప్తున్నాడో మనం చూసి కొన్ని విషయాలు నేర్చుకున్నాం మొదట చదివిన 7 నుంచి చూడండి పోరాటం అంటున్నాడు అసలు క్రైస్తవులకి ఏ పోరాటం ఉంది ఇప్పుడు అంటే మనం కూడా కత్తులు పట్టుకుని వెళ్ళాలా అందరి మీదకి 27 నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ బెదిరించు ఎదిరించే వారికి బెదరక అందరూ ఒక్క భావంతో చూడండి సువార్త విశ్వాస పక్షమున దేని పక్షమునండి సువార్త ప్రబలమవడానికే కావలసిన మీ విశ్వాసం కోసం మీరు పోరాడుచు ఏక మనస్సు గలవారి నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినలాగునా మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించండి వాక్యానికి తగినట్టు ప్రవర్తించండి అట్లు మీరు బెదరకుండుట అంటే మీరు భయపడి మీ జీవితాన్ని విడిచిపెట్టకుండా క్రీస్తులో మిమ్మల్ని దాచుకోవడం బట్టి కాపాడుకోవడం బట్టి ఇట్టి పోరాటం చేస్తున్నందున మీరు బెదరకుండుట వారికి నాశనము మీకు రక్షణ మీరు వారిని కొడితే వారు పాడైపోతారు అంటలేదు మిమ్మల్ని మీరు కొట్టుకుంటే వారు పాడైపోతారు అంటున్నాడు క్రైస్తవ్యానికి అర్థమవలసిన సూత్రం అండి సమాజాన్ని ఎవరు మార్చగలరో తెలుసండి తన్ను తాను గాయాలకు అప్పగించుకున్నవాడు మారుస్తాడు ఎవరు క్రీస్తు మనందరినీ మార్చలేదా ఆయన తన వీపును అప్పగించుకున్నాడు తన దేహాన్ని అప్పగించుకున్నాడు ఆయన్ని శిక్షిస్తే మనకి రక్షణ వచ్చింది ఇప్పుడు పోరాట విషయంలో విశ్వాస విషయంలో మనం నలిగితే అనేక మందికి విశ్వాసం వస్తుంది ప్రేమ చెబుతున్నాడు చూడండి ప్రేమ నేను వచ్చి చూడండి ఎప్పుడు చూస్తున్నాడు మనం ఫిలిప్పి 1:27-28 కలిసి ఉన్నాయి కదా ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినలాగను మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించండి అట్లు మీరు బెదరకుండా వారికి నాశనము మీకు రక్షణ కలిగినట్టుగా సూచన
చూసారు ఒక సూచన వచ్చేసిందట మనం బెదరకపోవటం బెదరకపోవడం అంటే పడిపోకుండా ఉండటం విశ్వాసంలో నుంచి మనకి రక్షణ ఎవరు మీ ఇంట్లో ఎవరైనా రక్షణ అనుకుంటున్నారు మీరు ఎవరినైనా అంటే ఏం చేయాలి తెలుసా మీ విశ్వాసాన్ని పాడు చేసుకోకూడదు అదే వారికి రక్షణ మనం ఎప్పుడైతే బెదిరి విశ్వాసాన్ని పాడు చేసుకుంటామో అది నాశనమే వారికి మనకి కూడా కానీ మన విశ్వాసం పాడు చేసుకుండా కాపాడుకోకుంటే కాపాడుకుంటుంటే అది వారికి రక్షణ అంటున్నాడు మనకి రక్షణ అంటున్నాడు ఒకవేళ దాన్ని వ్యతిరేకించే వారి విరోధులు వారికి నాశనం అంటున్నాడు ఇది దేవుని వలన కలిగినదే ఇది దేవుని వలన కలిగినదే ఏలైనగా మీరు నా యందు చూచినట్టు నా యందు ఉన్నదని మీరు ఇప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసం ఉంచటమే మాత్రమే కాక ఆయన పక్షంలో శ్రమ పడుటయు ఆయన పక్షంలో మీకు అనుగ్రహింపబడి ఉన్నది విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు మీ ఆత్మీయ జీవితంతో పాటు అనేకుల ఆత్మీయ జీవితాలను మనం వెలిగించవలసిన వారే ఉన్నాం హెబ్రీ పత్రిక చివరికి ఈ మాట చూసుకుని ముగించుకుందామండి పదవ అధ్యాయం ప్రేమిన వారు పదవ అధ్యాయము 32-33 అయితే మీరు వెలిగింపబడిన మీదట అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములు జ్ఞాపకం తెచ్చుకోండి మీరు వెలిగింపబడిన వారేనా అయితే పూర్వ దినాలను జ్ఞాపకం తెచ్చుకోనండి పోరాటం చేశారు కదా ఒక విధముగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆనటి పడితిరి మరొక విధముగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి అద్భుతమైన మాట అండి మనం ఎలా ఉన్నాం ఒక విధంగా చూస్తే వాటిని అనుభవిస్తూ 10 మందిలో ఆనటి పడుతున్నాం వీరు భరణవాలండి వీళ్ళ సిగ్గుడదండి నిర్మోకాలకి సిగ్గుండదండి ఎన్నిసార్లు అన్న మన బైబిల్ పట్టి తయారవుతారు గుడ్ అది విశ్వాసం మంచిది మన క్రియలు విడిచిపెట్టకూడదు మరో విధంగా చూస్తే ఈ శ్రమను అనుభవిస్తున్న వారందరితో పాటు పాలివారు అవుతున్నాం విశ్వాసం మనకు ఈ లోకంలో మనం క్రీస్తువారమని అలాగే క్రీస్తునందు మృతి చెందిన వారితో సమానులమని చాడుతుంది ప్రేమిన వల్ల అంటే మనకు చూడండి ఒక స్వాస్థ్యమే ఉందంటున్నాడే అంటే మనం ఏమవుతున్నాం ఇప్పుడు నిత్య జీవాన్ని మనము చేపట్టబోతున్నాం వారు అలాగే జీవించారు కనుక వారితో సమానం అవుతున్నాం అంటే మనం కూడా నిత్య జీవమును చేపట్టు నిజమైన పోరాటం ఇది ధర్నాలు కాదు రోడ్లు ఎక్కడం కాదు ప్రేమిన వల్ల మన విశ్వాస జీవితం పాడైపోకుండా కాపాడుకోవాలి అనేకులు విశ్వాసాన్ని మండించాలి ఏమంటే ఎవడైతే దేవుని ఎందు తను తాను భద్రపరుచుకుంటాడో వాడు మాట్లాడితే మంట పడుతుంది ప్రేమిన వల్లరా మంట పడుతుంది మారాలనిపిస్తుంది చేంటి నా బ్రతకనిపిస్తుంది అలాంటి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించాలి మనందరం మన విశ్వాసాలను కాపాడుకుంటే చాలు విజయం సాధిస్తాం మీ ఇంట్లో ఎలా మారుతున్నావమ్మా స్కీమ్ ప్రకారం మాట్లాడు ఏమక్కర్లేదండి ఏమక్కర్ ప్రార్థన చేయండి మీ విశ్వాసాన్ని కాపాడుకోండి అంతే దేవుడే సహాయం చేస్తాడు నాశన పుత్రునికి నాశనాన్ని ఇస్తాడు మన వారైన వారికి రక్షణ దయచేస్తాడు మన బ్రతుకులకు వెలుగొందుతుంది ప్రేమిన వల్ల మనం వెలుగొందుతాం ప్రేమిన వల్ల మనకు విశ్వాసం ద్వారా వెలుగొందుతుంది మనం సమాజంలో వెలుగొందుతాం అనేక మంది వెలిగిస్తాం పోరాడిన వాడే విజయం సాధిస్తాడు లేదంటే ఏదో ఒక దానికి తను అమ్మేసుకుంటాడు ఆహాబులాగా అమ్మేసుకుంటారు దేనికి అమ్మేసుకుంటారు మనం అమ్మేసుకుంటాం అమ్ముకోకూడదు భద్రంగా కాపాడుకోవాలి అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిన ప్రార్థన చేసుకుంటాం కృప కలిగిన మాకన్నా తండ్రి దేవా ఈ పరిస్థితుల్లో ఆలోచించింది కాదు నాని మాట ఎన్నో దినాల క్రితం మీరు నాకు నేర్పించింది కానీ ఇప్పుడు మాకు అర్థం పట్టినట్టుగా కనబడుతుంది కృప మా జీవితాలు ఎలా ఉండాలో తెలియజేస్తున్నాం తండ్రి మా విశ్వాసాన్ని కాపాడుకోలేకపోతున్నాం తండ్రి భక్తులో సాటికి బలవంతులుగా ఉన్న కార్యక్రమాలు జరిగించాం అయినా మీ మాటలు ప్రకటిస్తుంది ఎన్నో నా తండ్రి దైవజనుల చేత అతని కార్యక్రమాలు జరిగించినప్పటికీ విశ్వాసంలో క్షణాలు పడిపోతున్నాయండి తండ్రి దేవా మా పోరాటం ఏంటి తండ్రి అస్తవ్యస్తం పాలైపోతుంది నిత్య జీవాన్ని చేపట్టలేని భ్రష్టులు అయిపోతున్నాం నాయన తండ్రి అందరికీ ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుని అయిపోతానేమన్నా శరీరాన్ని అనుకుంటున్నాడు అయ్యి పౌల్ గారు విశ్వాస విషయంలో వాడ పగిలిపోయిన వారైపోయినట్టు హోమనయ్యో లక్ష్యంద్రుడు తిమోతిని హెచ్చరిస్తున్నాడు
మమ్మను కూడా హెచ్చరిస్తున్నారు తండ్రి, మీరు ఆ మాటలు చెప్పండి. మా విశ్వాసం నాకు నిలబడాలి, మా విశ్వాసం నా తండ్రి అనేకులకు మార్గం కావాలి. దృఢ నిశ్చయతతో నా తండ్రి నాయన వెనుకున్న మరిచి ముందుకు సాగిపోయి పరలోకం మా హృదయంలో ఉంచుకుని నా తండ్రి తప్పును ద్వేషించి చెడును ద్వేషించి నిప్పు కణంలా బ్రతికే బ్రతుకును మాకు ఇవ్వండి ప్రభువా. తండ్రి ఈ సమాజాన్ని చూస్తుంటే తప్పు చేయడం ఫ్యాషన్ అయిపోయిందంట తండ్రి. తండ్రి ప్రభువా ఈ మధ్య ఎవడున్నారండి తాగుడు అంటున్నారు ప్రభువా. క్రైస్తవులకు వచ్చి మళ్ళా పాడు దాంట్లో ఎందుకు వెళ్ళగలుగుతున్నారు తండ్రి, విశ్వాసాన్ని చంపేసి వెళ్ళిపోతున్నారు తండ్రి. దేవా చూపులు గతి తప్పుతున్నాయి, మనసులు గతి తప్పుతున్నాయి, చేతులు గతి తప్పుతున్నాయి, పాదాలు చెడుకు పరుగులు తీస్తున్నాయి. మా తండ్రి మేము పోగొట్టుకుంటున్నాం నాయన, మాకు ఆలయాలు కావాలంటున్నాం కానీ తండ్రి మీ ఆలయమైన మా దేహం ఎలా ఉందో మేము చూసుకోలేకపోతున్నాం. మా విశ్వాసం బద్దలైపోతుంది కదా, దాన్ని కాపాడుకోలేకపోతున్నాం తండ్రి. నాయన సముద్రంలో ప్రయాణం చేసే వాడవాడిని అడిగితే చెప్తాడయ్యా, తుఫాను దగ్గి వాడ బద్దలైపోయే పరిస్థితి ఏం చేస్తావయ్యా నువ్వు అని, ఆ వాడలో ఇంతవరకు విలువైన ఉన్న సరుకులు బయటపడేస్తానంటాడయ్యా. మరి ఇదేంటి తండ్రి, మాలో ఉన్న చెడును మాలోనే ఉంచుకుని తుఫాన్లో చిక్కుకుని బద్దలైపోతున్నానండి తండ్రి. మాలో ఉన్న చెడు పదార్థాలన్నింటినీ బయట పారేస్తే వాడ తేలికవుతుంది, తుఫాను బారేసి తప్పించుకుంటుంది నాయన. మా విశ్వాస జీవితంలో ఈ లోక సంబంధమైన ఉంటే బయట పారేసి మీ వారంగా జీవించడం మాకు సహాయం చేయండి ప్రభు. మీ మాటలు దూరం అయితే తట్టుకోలేదు తండ్రి. ఆయన ఇదిగో ఇంతటి కార్యక్రమాన్ని మీరు జరిగించి మీ కుమారుని మరణం నుంచి తప్పించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి, కీర్తించడానికి, మీ నామమును ప్రచురించడానికి మీరు ఈ కార్యం జరిగించారు. పుట్టినరోజు దినం నా తండ్రి. ఆయన నిజానికి నా తండ్రి ఈ రోజు కుటుంబం ఏమవుతుందని, ఈ రోజు నా బిడ్డ పుట్టినరోజు కదా అని బాధపడుతుందిరేమో నాయన. తలుచుకుంటే తట్టుకోలేకపోతున్నావు నాయన, మా చేతుల్లో మరణించాల్సిన బిడ్డను నా తండ్రి జీవింపజేసి మాకు అనుగ్రహించారు ప్రభువా. మీకు వందనాలయ్యా, పొలైనాయని బట్టి మీకు కృతజ్ఞతలయ్యా. మీ సేవకు ఉపయోగించుకోండి తండ్రి. తల్లిదండ్రుల ఆలోచనలు ఎలా ఉంటాయి కానీ మీరు బ్రతికించారు కదయ్యా, అంటే మీరు కోరుకున్నట్టే కదయ్యా. మీ సేవకునిగా అతన్ని విడిచిపెట్టడానికి సహాయం చేయండి తండ్రి. తల్లిదండ్రుల హృదయాలను దృఢపరచండి. మా ఇంట్లో సేవ ఏంటి అనుకోకుండా నా తండ్రి, ఆయన సేవకుడు ఎంత బాగా దేవుడే కాపాడుకున్నాడు దేవుని బిడ్డని, ఆ బిడ్డని సేవకు అప్పగించడానికి సహాయం చేయండి. అలాగే ప్రభు ఇంతవరకు వచ్చిన ప్రతి నాయనా వ్యతిరేకత నుండి మమ్మల్ని విడిపించారు అవును తండ్రి. మరలా ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో అక్కడల్లా మాకు శ్రమే, కొన్ని ప్రదేశాలే విడిచిపెట్టేశాం ఈరోజు మేము వచ్చిన శ్రమలను బట్టి. ఈరోజు జరగాల్సిన ప్రార్థన జరగకుండా పోయిందో చూడాలి. మరి ఇక్కడ నా తండ్రి ఇక్కడ కూడా ఎన్నో సమస్యలు అయినా చివరికి ఇల్లే మాదన్నారట తండ్రి. అడుగుడుగున్నా మీరు కాపాడుతున్నారు కనుక ఇంకా బ్రతుకున్నాం ప్రభు, లేకపోతే మేము ఎప్పుడో చనిపోవలసిన వారు తండ్రి. దేవ మీరు చేసే కార్యాలు ఎన్ని విధములుగా ఉన్నాయి తండ్రి. కుటుంబాలను దృఢపరచండి, బిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దండి తండ్రి. లోక సంబంధమైన ఆలోచనలతో నా తండ్రి పిల్లలు నిండిపోయి చదువులో వెనకబడిపోయి మీకు దూరం అయిపోతున్నారు తండ్రి. ఆయన తప్పు చేస్తే రాజాన్ని దగ్గరికి వెళ్ళక్కర్లేదు కదా అని తప్పు చేస్తున్నారు తండ్రి.